ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకున్నారని పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కానీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకైతే శుభవార్త అయితే వచ్చిందనమాట. హైకోర్టు నుంచి 22 మార్కుల విషయంలో క్లారిటీ అప్డేట్ అయితే వచ్చింది. అలానే 50,000 పై మంది అభ్యర్థులు అయితే క్వాలిఫై అవుతున్నట్టు కూడా మనకైతే ప్రభుత్వం అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. మనకు ఆల్రెడీ తెలుసు హైకోర్టు నుంచి మనకి ఈ రోజు అయితే ప్రకటన అయితే ఉందన్నమాట. ఆ ప్రకటన కూడా మనకైతే ఒక క్లారిటీ అప్డేట్ అయితే వచ్చింది. వాటన్నింటి గురించి అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడలేటువంటి డౌట్స్ ఉన్నట్టు కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఖచ్చితంగా అయితే కామెంట్ చేసేయండి. రోజులకి మనకైతే హైకోర్టు అయితే ఈ రోజు అయితే ప్రకటిస్తున్నట్టయితే మనకైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అయితే 22 మార్కుల విషయంలో వచ్చేసి మనకైతే 50,000 పై మంది అభ్యర్థులు అయితే క్వాలిఫై అవుతారు అని చెప్పి మనకైతే ప్రకటించైతే వచ్చిందనమాట. దానిపై వచ్చేసి మనం ఫస్ట్గా మాట్లాడుకున్నట్టయితే మనకి హైకోర్టు తీర్పు అనేది మనకైతే ఈ రోజు మార్నింగ్ అయితే వెల్లడించాలి. అయితే అది కాస్త మనకైతే ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే మనకైతే వెల్లడిస్తున్నట్లు కూడా మనకైతే సమాచారాలు అయితే వచ్చాయనమాట. ఈ రోజు 6 లోపు మనకైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందని చెప్పి మనకైతే ప్రభుత్వం నుంచి అయితే వచ్చింది. అలానే మార్కుల విషయంలో కావచ్చు, అలానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అభ్యర్థులు ఎవరైతున్నారో మీ విషయంలో వచ్చేసి కూడా క్లారిటీ అప్డేట్ అయితే ఇస్తామని చెప్పి అయితే ఇచ్చారనమాట. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో హైకోర్టు నుంచి అయితే 7 మార్కుల విషయంలో, అలానే వచ్చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 50% చేయాలనుకున్న వాళ్ళు మీ అందరికి వచ్చేసి ఈ రోజైతే ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందని చెప్పి అయితే మనకైతే హైకోర్టు నుంచి అయితే వచ్చింది. ఆ అప్డేట్ రాగానే ముందుగానే మన ఛానల్లో అందజేస్తాం. అలానే మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎవరికైతే అభ్యర్థులు ఉన్నారో ఒకవేళ 7 మార్కులు కలిపినట్టయితే ఎంతమంది అభ్యర్థులు అయితే క్వాలిఫై అవుతారు అని చెప్పి కూడా మనకైతే హైకోర్టు నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు హైకోర్టు కనుక 7 మార్కులు కలిపినట్టయితే 50,000 పై మందిగా అభ్యర్థులు అయితే క్వాలిఫై అవుతారు అని చెప్పి మనకి టీఎస్ఎల్ పిఆర్బీ కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందనమాట. మనకి వచ్చేసి మనకైతే ఈ రోజు 6 గంటలకైతే ఒక క్లారిటీ అప్డేట్ అయితే వస్తుంది అని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అప్డేట్ రాగానే నేనైతే వీడియో చేస్తాను, మీరేం వరీ కానవసలేదు. ఓకే, మీ అందరికైతే ఈ వీడియో క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.